సనాతన ధర్మానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసం, మరి ఆనందాశ్రమం తాలూకా 14వ వార్షికోత్సవం, ఈ రెండును కూడా పురస్కరించుకొని మహానుభావులు, ఎంతోమంది పీఠాధిపతులు, అలాగే హిందూ ధర్మ పెద్దలు, ధార్మిక సంఘాల నాయకులందరినీ కూడా ఈరోజు ఆహ్వానం చేయడం జరిగింది. స్వామీజీలందరూ కూడా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు హిందూ ధార్మిక సమ్మేళనానికి వేలాది మంది భక్తులు ఈరోజు వస్తున్నారు. ఈ భక్తులందరికీ కూడా ఈ హిందూ ధర్మం గొప్పతనాన్ని చెబుతూ, ఈ హిందూ ధర్మాన్ని ఏ విధంగా ఇతర మతాల దాడుల నుండి, అన్యమతస్తుల తాలూకా బలవంతపు మత మార్పులు కానివ్వండి, ప్రలోభాలు పెట్టి అనేక రకాలుగా హిందూ ధర్మాన్ని, హిందువులని మతాంతరీకరణ చేయడం కానివ్వండి, అలాగే హిందూ దేవీ దేవతలు కించపరచడం, అలాగే ప్రభుత్వాలు కూడా మైనార్టీలకి కొమ్ము కాసి మెజారిటీ అయిన హిందువుల మనోభావాలని తొంగలో తొక్కడం, ముఖ్యంగా పాఠశాలకు జీతాలు ఇవ్వడం, మరి హిందూ దేవాలయాలు, అర్చకులు, స్వామీజీలు, అలాగే హరిదాసులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కోసం. ఎవరైనా అధికారులు పనిచేస్తే వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తొలగించేసి పక్కకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం పనిగట్టుకొని హిందూ ధర్మం పైన, దేవాలయ వ్యవస్థ పైన దాడి చేస్తున్నది. మరి ఈ తరుణంలో హైదరాబాద్ నుండి మన చాముండేశ్వరిపేట నుండి స్వామీజీ వారు వచ్చారు, అలాగే మన శివశక్తి నుంచి కరుణాకర సుగుణ్ గారు, మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక జిల్లాల స్వామీజీలు, తమిళనాడు నుండి మాతాజీ గారు, హనుమాన్ మాతాజీ గారు, ఒరిస్సా నుండి కూడా స్వామీజీలు, దాదాపుగా 100 మంది పీఠాధిపతులు ఈరోజు వేదిక మీద కూర్చొని హిందూ ధర్మానికి, హిందువులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉండడం, హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, మన పూర్వీకులు, మహానుభావులు, ఋషులు, యోగులు ఏ ధర్మాన్ని అయితే రక్షించుకుంటూ ప్రాణత్యాగాలు చేసి 1600 దేవాలయాలు ముస్లింలు పడగొట్టినా కూడా ఈ ధర్మం నిలబెట్టారు వాళ్ళు, అలాగే రక్తపాతాన్ని సృష్టించి అనేక రకాలుగా బలవంతపు మత మార్పులు చేసినా కూడా మన పూర్వీకులు ధర్మాన్ని రక్షించారు. అటువంటి రక్షణ, అటువంటి ఆధ్యాత్మిక చింతన మనకు అందించిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని రక్షించాలని ఒక గట్టి పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే లోక కళ్యాణం కోసం ఒక మంచి యజ్ఞాన్ని కూడా ఈరోజు వేద పండితులు చేస్తున్నారు. ఈ విధముగా వేలాది మంది భక్తులకి ఈరోజు ఒక పెద్దలందరూ కూడా దిశానిర్దేశం చేసి ఒక పునాది అనేది ఇక్కడే హిందూ ధర్మం కోసం వేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం మన TV5 ఛానళ్ళు, హిందూ ధర్మం ఛానళ్ళు చాలా విశేషమైన కృషి చేస్తున్నందుకు ఈరోజు స్వామీజీలందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుని ఈ హిందూ ధర్మానికి చేస్తున్న సేవలు కొనియాడుతూ ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక్కడ ఆనంద ఆశ్రమంలో స్వామీజీ వారు విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నభూతో నభవిష్యతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విశేషంగా విశ్వశాంతికే హోమం కూడా తలపెట్టారు. అలాగే స్ఫటికలింగేశ్వర స్వామి అభిషేక ప్రత్యేక పూజలు కూడా మేము తిలకించడం జరిగింది. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో ఆనందాశ్రమంలో శ్రీనివాసానంద సరస్వతి వారి ఆధ్వర్యంలో ఆశ్రమ వార్షికోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది పీఠాధిపతులు, గురువులు, స్వామీజీలు, అట్లాగే వేలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. హిందూ ధర్మం పైన, సమాజం పైన ఎన్నో రకాలైనటువంటి సైద్ధాంతిక పరంగా, రాజకీయంగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వాటన్నిటిని తిప్పికొట్టడానికి సామాజికంగా, రాజకీయంగా కూడా హిందూ సమాజం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఎంతోమంది గురువులు, స్వామీజీలు ఉంటారు కనుక ఆ స్వామీజీల యొక్క మార్గనిర్దేశం మేరకు, వారి యొక్క తీర్మానాల మేరకు హిందూ సమాజం వారిని అనుసరించడానికి, వారు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడవడానికి ఈరోజు ఆస్కారం ఉంటుందని మేము భావిస్తున్నాం. నల్ల బట్టలు వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని సన్నిధానాల్లో, పీఠాలలో చక్కగా భగవన్ నామ పూజలు, సంకీర్తనలు చేస్తూ ఎర్ర బట్టలు వేసుకొని, అలాగే పసుపు బట్టలు వేసుకొని
ఈ హిందూ ధర్మాన్ని గ్రామ గ్రామాల్లో పీఠాల ద్వారా ఎంతో మంది మన స్వాములు దీక్షాపరులు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నారు. వారికి కూడా గట్టిగా చప్పటి రూపంలో ఈ హిందూ ధర్మం ఎంతో రుణపడి ఉన్నదని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది స్వాములు ఆశ్రమాలు విడిచిపెట్టి చాలా సుదూరంలో ప్రయాణం చేసి ఈరోజు మన ధర్మాన్ని రక్షించడానికి మన ముందుకొచ్చున్నారు. పూర్తి సమయాన్ని ఇచ్చి మరి మీరు కూడా మీ సమయాన్ని హిందూ ధర్మం కోసం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. మనం ఎన్నో సమయాలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, వృధా చేసుకుంటున్నాం, ఎన్నో కార్యక్రమాల్లో ఉండిపోతున్నాం, కానీ ఈరోజు సమయం ప్రతి నిమిషము కూడా చాలా విలువైనది, ప్రతి నిమిషము కూడా చాలా పవిత్రమైనది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు చివరి వరకు కూడా ఉండి ప్రసాదాన్ని స్వీకరించి చివరిగా పూర్ణాహుతి అవుతుంది. మనం ఏదైతే ఉదయం హోమం చేసుకున్నామో అక్కడ పూర్ణాహుతి చేస్తాం. ఆ పూర్ణాహుతి అయిన తర్వాత మనందరం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ బంధువులారా, ఇది ఒక ఆధ్యాత్మిక సభ. ఆధ్యాత్మికం అంటే ఏమీ లేదు, మనలో ఉన్న శక్తిని ఆ పరమాత్మ అంశను అధ్యయనం చేయడమే. సింపుల్. ఆధ్యాత్మికం అంటే ఏమీ లేదు, మనలో ఉన్న ఆ పరమాత్మ అంశ అయిన ఆత్మను అధ్యయనం చేయడమే. గుర్తుపెట్టుకోండి, ఆ అధ్యయనం చేస్తే ఏమొస్తుంది స్వామి? ఏమొస్తుంది చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మనలో ఉన్న పరమాత్మ అంశ అయిన ఆత్మను అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? సదా సంతోషం. సదా అంటే ఏంటి? ఎల్లప్పుడూ స్ట్రెస్ అంటే ఉండదు, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆరోగ్యమే. ఇదే మోక్షము అంటారు. మోక్షం అంటే ఏమో కాదు, మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ వేరైతే ఈ శరీర ఆర్గన్స్ ఆత్మకు ఉండవు. ఆత్మ అంటే ఏమిటి? మన కళ్ళ ద్వారా చూడడము, నోటి ద్వారా మాట్లాడడము, శరీర గ్రంథుల ద్వారా మనసు బుద్ధి ద్వారా అనుభవించడము, మంచేంటి చెడేంటో తెలుసుకోవడము, ఇది ఆత్మ యొక్క గుణము. మరి అలాంటప్పుడు మోక్షం ఎక్కడో ఉందని మరి గ్రంథాల్లో చదువుకున్నాం. మోక్షం అంటే మన శరీరములో ఆత్మ ఉంటుండగానే ముముక్షువైన ఆత్మతో ఈ శరీరంలో ఉన్న ఆర్గన్స్ ను వాడుకుంటూ నిత్యానందం పొందడము, సంతోషం పొందడము, ఆనందం పొంది ఆరోగ్యం పొంది ఇతరులకు ఇవ్వడమే మోక్షం. మోక్షం అంటే స్వర్గం అంటే ఎక్కడో లేదు. స్వర్గమనినా మోక్షమనినా ముక్తనినా ఈ శరీరములో ఆత్మ ఉన్నంత వరకే అనుభవం. ఈ శరీరము నుంచి ఆత్మ వేరైతే మోక్షము లేదు, ముక్తి లేదు, స్వర్గము లేదు. ఎవరైనా సరే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి నల్లట బుక్క తీసుకోమంటే, లేదా పాంప్లెట్ ఇచ్చి తీసుకోమంటే, నల్లట బుక్ అంటే తెలుసుగా, సో నల్లగా పైన అట్టు ఉంటుంది కాబట్టి దాన్ని నల్లట బుక్ అంటాం. ఉన్నమాటే, మనమేం లేని మాట అంటలే. ఆ బుక్ ఎవరైనా ఇస్తే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి కొంచెం బెల్లం ముక్క, లేదా ఒక కొబ్బరి ముక్క, లేదా ఇంచ పంచదార, లేదా ఒక అరటిపండు తీసుకొచ్చి గోవిందా గోవిందా అని మంత్రం చెప్పి వాళ్ళ ముందు ఇవ్వండి. ఇవ్వగానే వాళ్ళ ఫేసుల్లో ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది. మేము దేవుని నమ్ముకున్నామండి అని పెళ్లి కూతురులా మెలికలు తిరుగుతారు. అది అంటే వాళ్ళు నమ్మింది దేవుడు, మనం నమ్మింది ఎవరు? దేవుడు కాదు, దెయ్యం. అది వాళ్ళ భావన. ప్రపంచంలో మాదొక్కటే కరెక్టు, మిగిలినంతా తప్పు అని చెప్పుకుంటూ ఎవరు పనిచేస్తాడు అంటే డబ్బా పాలోడు. అమ్మ పాలకి ఎవరు కూడా ప్రచారం చేయరు, డబ్బా పాలకి ప్రచారం కావాలి. సో మీరు ఎప్పుడైతే వాడు ఆ కొబ్బరి ముక్క రిజెక్ట్ చేస్తాడో, ఆ బెల్లం ముక్క చక్క నోట్లో వేసేసుకోండి. మరి కాగితం ఇచ్చాడుగా, మనం ఏం చేయాలి? వాడు రిజెక్ట్ చేశాడుగా, మనం కూడా చక్కగా రిజెక్ట్ చేయాలి. ఎలా రిజెక్ట్ చేయాలి? ఇలా లైవ్లో మన గుళ్ళ మీద పోస్టర్లు ఎందుకు అంటిస్తున్నారు? మొన్న జగన్మోహని కేశవ అవతారం, ఎవరు? శ్రీనివాస్ గారు, జగన్మోహని ర్యాలీ. ర్యాలీలో వాడు వెంకటేశ్వర స్వామి కథ చెప్పాడు, బుర్ర కథ. సో వాడు మెల్లో ఇది వేసుకుని అది చేస్తున్నావు ఎరా అంటే,
వాడు సర్టిఫికెట్లోనేమో ఏముంటుంది హిందూ, వాడు చేసేదంతా బొందుగాల పని. ఎవరికైనా వారి పుస్తకంలో ఉన్న పేరు వాడు పెట్టుకోవాలి. నువ్వు విగ్రహారాధన వ్యతిరేకించేటువంటి మతంలో ఉంటూ ఆ విగ్రహం పేరు ఎలా పెట్టుకుంటాను? అది సైతాన్ కదా అకార్డింగ్. నేను వాడెవడో నాతో చాటింగ్ చేస్తూ ఉంటే వాడి పేరు క్రైస్తవ సింహం అని పెట్టుకున్నాడు. అసలు క్రైస్తవంలో ఉండేదే గొర్రెలు కదా, సింహం ఎలా ఉంటుంది? వాళ్ళ దేవుడే గొర్రెని చెప్పుకున్నాడు. అందులో సింహాలు ఏమిటి ఉంటే గింటే గ్రామ సింహాలు ఉంటాయి, అంతవరకు షూర్. ఆ కుక్కలతో కూడా పోల్చకూడదు, అవి హట్ అవుతాయి. ఎందుకంటే వారికి విశ్వాసం ఉండదు, వీళ్ళకు ఉండదు. విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి చర్చి మీద, మసీదు మీద, గుడి మీద జెండా ఎగరేయాలి, జాతీయ జెండా ఎగరేయాలి. ఎందుకంటే ఈ వెధవుల మతం మారి జాతీయ జెండాను గుడ్డ మొక్క అంటారా? ఎవరు సొమ్ము తిని బతుకుతున్నారు వాళ్ళు? ఎక్కడ అన్నం తిని బతుకుతున్నారు? మేము అది కనిపెట్టాం, ఇది కనిపెట్టాం, సెల్ల కనిపెట్టాం, ఫోన్ కనిపెట్టాం, మైక్ కనిపెట్టాం, కారు కనిపెట్టాం. ఒరే నువ్వు అన్ని ఇవన్నీ కనిపెట్టావు, నిన్ను మాత్రం మేమే కనిపెట్టాం. ఈ దేశానికి, ఈ సంస్కృతికి ఏ రకమైన సంబంధం లేనాళ్ళు ఈ దేశం మీద దౌర్జన్యానికి వచ్చారు. మరి మనకు వీరుడు లేరా? పోరాడలేకపోయారా? ఎందుకని ఓడిపోయాం? ఒక్కటే కారణం, మీ పక్కనే ఉంది ఇక్కడ కళింగరాజ్యం. కళింగరాజ్యం మీకు తెలుసా? ఎంతమంది తెలుసు కళింగరాజ్యం? కళింగ యుద్ధం తెలుసా? తెలవదు, ఎవరికి తెలవదు. అశోకుడు తెలుసా? అశోకుడు కళింగ యుద్ధం చేశాడు తెలుసా? తెలవదు, ఎవరికి తెలవదు. ఇది మన దౌర్భాగ్యం. ఎందుకంటే మనకి మన పిల్లలకి మనం చరిత్ర చెప్పలా, మనకి చెప్పాలా, మన పిల్లలకి చెప్పాలా. సో ఆ కళింగ యుద్ధంలో అశోకుడు ఇంతమంది సైన్యం చనిపోతే ఆయన బాధపడ్డాడు. బాధపడి బౌద్ధ మతం స్వీకరించాడు. ఆ బౌద్ధ మతం, బుద్ధుడు గొప్పవాడే కానీ ఆ బౌద్ధ మతం మన జాతికి ఒక శాపమైంది. అమెరికన్ డాలర్ ఒక రూపాయి పెడితే మనకి $60, $70 వచ్చాయి. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి రూపాయి డాలరు ఈక్వల్ అయింది, డాలరు రూపాయి ఈక్వల్ అయింది, సమానమైంది. కానీ ఇప్పుడేంటి పరిస్థితి? $70 పెడితే $1 వస్తుంది. అంటే ఎంత పేద దేశం అయిపోయింది మంది. కారణం ఏంటంటే మన దోసుకెళ్ళిపోయారు. సర్వం మన జ్ఞానాన్ని అంతా నాశనం చేశారు, తగలబెట్టారు, జనాలు చంపేశారు, వందల కోట్ల మంది బలిదానంతో ఈ దేశం మళ్ళా స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. ఇట్లాంటి దేశాన్ని రక్షించాలంటే మరి ఏంటి, 70 సంవత్సరాల నుంచి మన యువతి యువకులకంతా జరిగిన విషయం ఏమీ చెప్పరా? ఏం జరిగిందని పిల్లలకు తెలియదు. ఈ రకంగా క్రౌరాతి క్రూరంగా ఈ జాతిని నాశనం చేశారు, చంపేశారని మన పిల్లలకి చెప్పకుండా దాచిపెట్టాం. ఎందుకంటే ఓట్ల కోసం, వాళ్ళ ఓట్లు పడవని చెప్పి కలిసికట్టుగా పడే ఓట్ల కోసం వాళ్ళ ఉత్సాహడానికి రెడీ అవుతున్నారు మన నాయకులంతా. హిందూ జన బాంధవులు ఇంతమంది వచ్చేసినటువంటి ఈ స్థలం, ఈ క్షేత్రం పేదది అని అన్న గజల్ శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇది పేద కాదు, ఏ రకంగా చూసినప్పటికీ ఇది చాలా గొప్ప క్షేత్రం. ఎంతో మంది పాదం ఇక్కడ పెట్టినటువంటి ఈ స్థలం పునీతమైన అయిపోయింది, మరొక రామ జన్మభూమి లాంటి క్షేత్రం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జయ శ్రీరామ్. మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన పురాణ ఇతిహాసాల నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. మనందరికీ కూడా ఇప్పటివరకు ఎంతో మంది పెద్దలు, గౌరవనీయులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సాధువులు, సంతులు అందరూ కూడా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి నుంచి కూడా మనం ప్రతిరోజు ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మీరందరూ కూడా అది ఆచరిస్తారని చెప్పి, అటువంటి ఆచరణ కలిగే విధంగా వీరి నుంచి ఆశీర్వాదం పొందాలని చెప్పి మీ అందరి తరఫున కూడా ఇక్కడ వచ్చేసినటువంటి గురుదేవులందరినీ కూడా నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. గతం కనుక చూసుకున్నట్టయితే, శ్రీరామ చరిత్రలోనే కనుక చూసుకున్నట్లయితే, మహానుభావుడు శ్రీరామచంద్రుడు మనందరికీ ఆరాధ్య దేవుడు. ఏ రకంగా అయ్యారు? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మం తప్పనటువంటి వ్యక్తి, ధర్మం తప్పనటువంటి శక్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. అందరినీ కూడా కలుపుకొని తీసుకువెళ్ళి ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. వర్ణాలకి, వర్గాలకి ఎటువంటి
డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకెళ్లినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. అది ధర్మ సంస్థాపనార్థం చేశారు తప్పితే వారి స్వార్థం కోసం ఎక్కడ కూడా చేసినటువంటి సంఘటన మనం యావత్ రామాయణంలో కూడా చూడలేదు. అది మనం వెనక చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు ఒక మహారాజుల కుటుంబంలో పుట్టినటువంటి మహానుభావుడు. అయితే తండ్రి మాటే కాదనకుండా తల్లి కైకేయి కోరినటువంటి కోరికను తీర్చడం కోసం ప్రజలందరి మధ్యకి వెళ్ళి వారి యొక్క అనుమతితోటి వారి తండ్రి ఏదైతే అభిలాషించారో, వారి తల్లి ఏదైతే కోరుకుందో ఒక్క మాట మాట్లాడుకోకుండా భార్యా సమేతుడై వనవాసానికి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ తన భేషజాన్ని చూపించకుండా, ఎక్కడ తన అధికార దర్పాన్ని చూపించకుండా అతి సామాన్య వ్యక్తులే నార చీరలు నార దుస్తులు ధరించి మనందరిలో ఒకరిలాగా వారందరూ కూడా ఆ రోజు ప్రయాణించడం జరిగింది. ఆ రోజు వెళ్ళినటువంటి వారిని వారే గనక కోరుకున్నట్లయితే ఆ రోజు చేసినటువంటి అరణ్యవాసంలో వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు వచ్చుండేవి. అయినప్పటికీ కూడా వారు అవన్నీ కాదనుకొని ఏదైతే అరణ్యవాసం చేయాల్సినప్పుడు నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఆశ్రమవాసిగా అరణ్యవాసం చేసేయారనేది మనందరికీ జగమైనటువంటి సత్యం. వారు ఆ రోజు ఏదైతే సీతామహాసాధ్విని రావణాసుడు అపహరించుకొని వెళ్ళాడో, ఏ రోజైతే ఇబ్బందులు పాలవుతున్నటువంటి రోజున ఈ దేశానికి ఏ రోజైతే అవసరం ఉంటుందో ఆ రోజు ఇక్కడికి ఒక సన్యాసి వస్తారు, ఇక్కడికి ఒక సన్యాసులు ఈ దేశాన్ని ఏళ్తారు, ఈ దేశాన్ని ఒక సాధువులు పరిపాలిస్తారు అని చెప్పి ఆ రోజు నేనే చెప్పడం జరిగింది. ఈ రోజు మన కళ్ళెదురుగా మనందరికీ ఆరాధ్యమైనటువంటి మనందరి ప్రీతమ నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ మనందరికీ కూడా ఈ సాధు సంతుల యొక్క ఆశీర్వచన బలంతో అన్ని కార్యక్రమాలు, ఈ దేశానికి పట్టినటువంటి చీడ ఏదైతే ఉందో, ఈ దేశానికి పట్టినటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో అవన్నీ వదిలించేదానికి ఈ దేశాన్ని వెళ్తా ఉన్నారు. తప్పితే వారు స్వార్థం కోసం కాదు, వారు కూడా ఈ దేశం కోసం ఏ రకంగా అయితే కుటుంబాన్ని త్యజించారో మనందరికీ కూడా తెలుసు. ఆనందాశ్రమ సభలో ఆనందములన్నీ కలిసి అమృత వేరును. ఆ ఆనందము, ఏ ఆనందం? నిత్యానందం, సత్యానందం, విమలానందం, ప్రజ్ఞానందం, విజ్ఞానం, ఎన్నో నందలున్నాయి, చాలా నందలున్నాయి. నందలన్నీ కలిస్తే కింద నీరు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కారణం ఏటో కానీ, కాలం ఏటో కానీ, ఈ యొక్క పాశ్చాత్య దేశ ప్రభావం ఏటో కానీ, ఆ కింద నీరు కూడా లేకుండా అయిపోయింది. ఒట్టి నందలు తక్కువ. ఆ ఆనందాశ్రమ సభలో ఆనందములన్నీ కలిసే అమృత వేలం, ఆనందంబుగ సమత, ఆనందంబుగ సమత, నందుడనై తెల్పెదవిను ఆనందముతో. ఆనందం కావాలి ప్రతి ఒక్కరికి కూడాను. ఆనందో బ్రహ్మ అని చెప్పారు. ఆనందం ఎప్పుడు వస్తుంది? కేజీ మిఠాయి తింటప్పుడు వస్తుందా? తింటప్పుడు వస్తే రావచ్చు కాక. పిచ్చి కబుర్లు ఆడమంటే రెచ్చిపోతారు. పరమాత్మ వాక్యం చెప్పమంటే ఏ ఒక్కరు కూడా కనిపించరు. అనేకమైన మతాలు తీసుకుంటారు, అనేకమైన దీక్షలు తీసుకుంటారు, కానీ ఈ మతాలు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ ఎక్కడొచ్చాయో తెలుసా? జై శ్రీరామ్ మంత్రంలో నుంచి వచ్చాయి. మన దేవుళ్ళను మనం మర్చిపోతున్నాం, కనుకే వాళ్ళు దేవుడి కోసం మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. కనుక మన దేవుళ్ళు మనం మర్చిపోకుండా మన దైవతత్వాన్ని, మన హనుమత్తత్వాన్ని ప్రచారం చేయడానికి ఎవరైతే ఉద్యుక్తులై ముందుకు వస్తారో తప్పకుండా ఈ విధర్మీయులనే వాళ్ళు ఎక్కడ కనుచూపు మేరలో కనిపించకుండా పోతారు. ఎంతో మంది విధర్మీయులు మరిచి మార్చి మళ్ళీ మన స్వధర్మంలోకి తీసుకొచ్చినటువంటి ఘటాలు మేము. అర్థమైందా? దయచేసి మీరంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా మన హైందవ ధర్మ శక్తిని తెలుసుకోండి. శ్రీరామ రామ త్రిలోకాభిరామ పరంధామ నిష్కామ సంపూర్ణ కామ ఉదేంద్రంతరంగిరామ విరాజద్గుణస్తోమ యుస్మత్ ప్రకాశ స్వరూపం బవచ్యం బచించం అనంతం బసంజం బఖండం బబోధ్యం బవేద్యం బవిచ్చేద మాధ్యాంత శూన్యం భజంబ ప్రమేయం బ విద్యేయ మధ్వంజ మగ్రాహ్య మధ్యాత్మేకం బరూపం బరక్తం బకృష్ణం బశుక్లం బీతం బపీనం బ్రహస్వం బ్రభావ్యాంతరం బక్షరం భవ్యయం. జయ
జై శ్రీరామ్. ఆంజనేయస్వామి గారు రామనామస్మరణ చేస్తే ఎంతో ఆనందంగా నాట్యం చేస్తారు. మీరు ఎవరైనా నాట్యం చేయడం వస్తే రామనామం ఇష్టపడే వాళ్ళు ఉంటే, రామనామానికి ఆనంద తాండవాన్ని చేసిన వాళ్ళు ఉంటే చక్కగా నిల్చున్న ఒక 2 నిమిషాలు అందరూ కూడా చక్కగా డాన్స్ చేద్దాం. 2 నిమిషాలు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కొన్ని 536 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేసుకోబోతున్నాం. రామ మందిరం మన హిందూ జాతి యావత్ ప్రపంచంలో హిందువులందరూ కూడా ఎదురు చూసేటువంటి రామ జన్మభూమిలో రామాలయం. జై శ్రీరామ్. రామ జన్మభూమిలో ఇవ్వాలండి రామాలయం స్వర్ణాలయం. మన కళ్ళతో బ్రతికి ఉంటుండగా మనం చూడగలిగే అదృష్టం మనకు కలిగింది.